హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. సో చాలామంది అయితే నాకు వర్డ్ప్రెస్ గురించి ట్యూటోరియల్స్ చేసేటప్పుడు హోస్టింగ్ ప్రొవైడర్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది చాలామంది అడిగారనమాట. సో ఈ వీడియో మీకు అందుకోసమే చేస్తున్నాను. సో నేనైతే యాక్చువల్గా ఫస్ట్లో అయితే గోడాడీ, నేమ్చిప్ ఇట్లాంటివి సజెస్ట్ చేస్తున్నాను కదా. సో నాకు రీసెంట్గా ఒక ఇండియన్ కంపెనీ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ అనమాట, సో వాళ్ళ నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళైతే మనకు చీప్ అండ్ బెస్ట్లో అయితే హోస్టింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కూడా దాన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. సో దీంట్లో మినిమం మీరు బిగినర్ అయ్యేటువంటి ఐడియా లేకపోతే హోస్టింగ్ గురించి, సో దీంట్లో మీకు మంత్లీ 100 రూపీస్ నుంచి అయితే షేర్డ్ హోస్టింగ్ ప్లాన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఒక 1 మంత్ అయినా తీసుకొని అయితే మీరైతే స్టార్ట్ చేయొచ్చు. మీకు మ్యాక్సిమం ఇప్పుడు ఒక 2000 అట్లాగైనా పెట్టుకున్నట్లయితే మీకు 1 ఇయర్కి. సో మీరు అన్లిమిటెడ్ డొమైన్ ఎన్ని వెబ్సైట్లైనా దీంట్లో అన్లిమిటెడ్ మీకు హోస్టింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఆ ప్లాన్స్ ఏంటి ఏంటనేది నేను క్లియర్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెబ్సైట్ వచ్చి మనకు వెబ్కూన్ అనమాట, webkoon.com. సో దీంట్లోకి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్గా జస్ట్ ఒక రిజిస్టర్ అయినట్లయితే మీకు కంప్లీట్గా దాంట్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, హోస్టింగ్ ప్లాన్స్ ఏంటనేది క్లియర్గా దీంట్లో అయితే వాళ్ళు చూపించడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నచ్చితే మీరైతే హోస్టింగ్ దాంట్లో తీసుకొని మీ వెబ్సైట్ని అయితే వర్డ్ప్రెస్ కాదు, ఇది పిహెచ్ లైనక్స్ సర్వర్స్ అనమాట, లైనక్స్ సర్వర్స్ ఉన్నాయి దీంట్లో. సో మీరైతే హోస్టింగ్ తీసుకొని దాంట్లో అయితే మీరు వర్డ్ప్రెస్ కానీ పిహెచ్పి కానీ ఏదైనా మీరైతే వెబ్సైట్ని దాంట్లో అయితే హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేంటంటే నేను కూడా ఫస్ట్ అయితే ట్రై చేశాను. సో నాకైతే నచ్చింది, స్పీడ్ అంతా బాగున్నాయి దీనిలో. సో ఇంకొకటి ఏంటంటే ప్లాన్స్ చాలా కాంపిటేటివ్ ప్లాన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో మనం గోడాడీ నేమ్ చెప్పి వెళ్ళామంటే మినిమం మీరు 2000 పెట్టండి, మీకు అయితే ఏ ప్లాన్ అయితే రాదనమాట. సో దానికోసం నేను ఏంటంటే దీని అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో మీకు అదే 2000కి అక్కడ గోడాడీ వీటిలో అయితే మనకు జస్ట్ 3 వెబ్సైట్స్, ఓన్లీ 3 డొమైన్స్ హోస్టింగ్ అయితే దొరుకుతుంది. సో దీంట్లో అయితే మీరు 2000కే పర్ ఇయర్ అన్లిమిటెడ్ డొమైన్స్ హోస్టింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా ఆఫర్స్ అయితే వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. సో మీకైతే తక్కువకే హోస్టింగ్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఒక బిగినర్ అయినా లేకుంటే ఆల్రెడీ అవైలబుల్ హోస్టింగ్ ఏమన్నా కానీ మీరు ప్లాన్స్ని బేస్ చేసుకుని మీరే తీసుకోవచ్చు. సో దీంట్లో డెడికేటెడ్ ఎస్ఎస్డి సర్వర్స్ కూడా మీకు దొరుకుతున్నాయి, అదేవిధంగా క్లౌడ్ సర్వర్స్ కూడా ఉన్నాయి. సో చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు హోస్టింగ్ కోసము. సో మీరైతే ఒకసారి టెస్ట్ చేయండి. సో నేనైతే లోపల ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ రిజిస్టర్ అవ్వాలనుకుంటే సో అక్కడి నుంచి అయితే మీరు వెళ్ళి రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంది, ఎట్లా దీన్ని రిజిస్టర్ అవ్వాలి, సో లోపలికి వెళ్ళినాక మనకు కంట్రోల్ ప్యానల్ ఎట్లుంది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. నేనైతే స్టార్టింగ్ ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు webkoon.com అని టైప్ చేయండి. సో దాంట్లో సో టైప్ చేయగానే మీరైతే డైరెక్ట్ వాళ్ళ హోమ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో హోమ్ పేజ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రోడక్ట్స్, వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్ ఏం, క్లౌడ్ కంప్యూటర్, రీసెల్లర్ హోస్టింగ్, షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ క్లౌడ్, ఎస్ఎస్డి క్లౌడ్, సో వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అదేవిధంగా ప్రాజెక్ట్స్, పార్ట్నర్స్, డేటా సెంటర్ లొకేషన్స్, సో లాగిన్, ఇక్కడ అథెంటికేషన్ లాగిన్, సైన్అప్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ లాగిన్ అంటే ఇక్కడ నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ కింద చూసినట్లయితే మీకు క్లౌడ్ కంప్యూటర్, రీసెల్లర్ హోస్టింగ్ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. సో ఎస్ఎస్డి హోస్టింగ్ అనేది ఇది చాలా స్పీడ్ ఉంటుంది మీ హోస్టింగ్. సో మీకు బిగినర్స్ అయితే మీరు షేర్డ్ హోస్టింగ్లోకి వెళ్ళి నార్మల్ హోస్టింగ్ ప్లాన్స్ అయినా సరిపోతాయి మీకు. సో వాళ్ళు ఇచ్చే డేటా సెంటర్ లొకేషన్స్ ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నారు. సో అదేవిధంగా వాళ్ళ కంట్రోల్ ప్యానల్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఇక్కడ కంప్లీట్గా చూపిస్తూ ఉన్నారు. సో ఒకసారి లాగిన్, సైన్అప్ ఎట్లా అవ్వాలి ఏంటని చూద్దాము. సో ఇప్పుడు నేను సైన్అప్ క్లిక్ చేస్తున్నాను. సో సైన్అప్ క్లిక్ చేయగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసేసేయండి. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ ఈమెయిల్స్ ఉన్నాయి కదా, సో నోటిఫికేషన్స్ ఏమైనా కావాల్సింది ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. సో సైన్ ఇన్ చేసిన తర్వాత నేను ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్తో నేను లాగిన్ అవుతున్నా ఫస్ట్ అయితే. సో నేను అన్లిమిటెడ్ ప్లాన్ అయితే ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ సర్వీసెస్ ఒక సర్వీస్ అయితే నేను పర్చేస్ చేశాను అన్నమాట. సో ఆ సర్వీస్ వచ్చి నాకు షేర్డ్ హోస్టింగ్ ఇది. సో ఆ సర్వీసెస్ ఏముంటే ఒకసారి క్లిక్ చేస్తే మీకు సర్వీసెస్ ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇది నా వెబ్సైట్ అనమాట, meetmahesh.com. సో ఇక్కడ ఏంటంటే 2000 అనమాట. సో ఇది అన్లిమిటెడ్ డొమైన్స్ హోస్టింగ్ ఇది. సో మీరు 2000 పే చేసినట్లయితే యాన్యువల్ అనమాట. మీకు డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నాను. మీకు అన్లిమిటెడ్ డొమైన్స్తో హోస్టింగ్ ఇస్తున్నారు, అన్లిమిటెడ్ హోస్టింగ్ వస్తుంది మీకు. అన్లిమిటెడ్ డొమైన్స్ ఎన్ని వెబ్సైట్స్ అయినా మీరు ఆ హోస్టింగ్ యూస్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో నెక్స్ట్ ఇక్కడ సైడ్ బార్లో చూసినట్లయితే ఇక్కడ అన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీరు డొమైన్స్ క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్ న్యూ డొమైన్, రెన్యూ డొమైన్స్ ఇట్లా ఉన్నాయి. సో మై డొమైన్స్ క్లిక్ చేస్తున్నాను. సో వన్ బై వన్ వద్దాం మనం. సో మై డొమైన్స్ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఏమి డొమైన్ కొనలేదు. సో నాది వేరే దగ్గర ఉన్న డొమైన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇన్ డొమైన్ ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఒకవేళ రిజిస్టర్ న్యూ డొమైన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు డొమైన్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, డాట్ కామ్ ఇవన్నీ డొమైన్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ హోస్టింగ్కి వచ్చేస్తున్నాను. సో నేను హోస్టింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ హోస్టింగ్లో ఉన్న ప్లాన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. షేర్డ్ హోస్టింగ్, ఎస్ఎస్డి హోస్టింగ్ ఉంది. సో అదేవిధంగా హై ఫ్రీక్వెన్సీ కంప్యూటర్. సో మీకు డెడికేటెడ్ కావాలంటే మీరు క్లౌడ్ ఇన్స్టాన్సెస్ చూసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఎవరికైనా అమ్మాలనుకుంటే హోస్టింగ్ని, సో రీసెలర్ హోస్టింగ్ ఉంది. సో అదేవిధంగా మీకు డెడికేటెడ్ ఎస్ఎస్డి క్లౌడ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ సర్వీసెస్ చూసుకుంటే ఇక్కడ మై సర్వీసెస్ అని ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే మీరు పర్చేజ్ చేసిన ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ బిల్లింగ్, మీ వ్యాలెట్ ఏమైనా అమౌంట్ మీరు ఇక్కడ దీంట్లో లోడ్ చేసుకోవచ్చు మీ వ్యాలెట్లో కూడా. సో అదేవిధంగా మై ఇన్వాయిసెస్ అంటే మీరు పర్చేజ్ చేస్తుంటారు కదా, సో ఆ ఇన్వాయిసెస్ మీకు ఇక్కడ రెఫరెన్స్ కోసం ఇన్వాయిస్లు అయితే మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీరు ఏమన్నా మెసేజ్ చేయాలంటే మై కోర్ట్స్లోకి వెళ్ళి మీకు వచ్చిన మెసేజెస్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో సపోర్ట్ ఉంది ఇక్కడ, మీరు ఏమన్నా కావాలంటే వీళ్ళు డైరెక్ట్ మీకు లైవ్ చాట్లు అయితే మీకు అందుబాటులో ఉంటారు వీళ్ళు. సో మీరు ఇక్కడి నుంచి అయితే వాళ్ళతో చాట్ చేసి అయితే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. సో అదేవిధంగా వీళ్ళు పార్ట్నర్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒకవేళ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలన్నా కానీ వాళ్ళు కొంత కమిషన్ అయితే మీకు వాళ్ళుగానో మీతో రిజిస్టర్ అయినట్లయితే మీ లింక్ యూజ్ చేసి సో వాళ్ళు కొంత కమిషన్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది వెబ్కోన్ గురించి. సో ఆల్రెడీ మీకు హోస్టింగ్ మీద ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది నార్మల్ థింగ్ గోడాడి వీటిలో ఉన్నట్లే సేమ్ అదే ప్రొసీజర్ అయితే మీకు సి ప్యానెల్లో ఉంటుంది. సో నేను కంప్లీట్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ఇంటర్నల్గా ఫైల్ మేనేజర్ ఎట్లా ఫైల్స్ని అప్లోడ్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను మీకు పైన. సో వెబ్కోన్లో కూడా మీకు ఫైల్ మేనేజర్ ఎట్లుంటుంది, డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేయాలనేది నేను ఒక డెడికేటెడ్ వీడియో మళ్ళీ చేసి మీకు ఇస్తాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. సో వెబ్ ఉంది, సో మీరు అక్కడి నుంచి అయితే రిజిస్టర్ అవ్వచ్చు, ఛానల్ కొంచెం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ నౌ.